ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో జరుగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్ లో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పనబాక లక్ష్మీ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్ని దొంగోట్లు చేర్చి జరపాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. అలాగే ఓటర్లను కూడా ప్రభావితం చేస్తున్నారన్నారు. మీరెన్ని చేసుకున్నా టీడీపీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ దే గెలుపని ఆమె ధీమా వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా ఓట్లు వేసేందుకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మీరు ఏ రాష్ట్రానికి అవసరమో అది ఆలోచించి ఏ పార్టీ అయితే మీకు ఏ వ్యక్తి అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విద్యావంతులు అటువైపు చూస్తే కనుక వారికి ఏం జరుగుతుంది? స్కామ్లు అన్ని స్కామ్లు ఉన్నారు, వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి శ్రీకాంత్ గెలిపించదని చెప్పండి. ఏ విధంగా రిజిన్ చేశారు? బయట ఊరు నుంచి వచ్చి మన సాంప్రదాయానికి విరుద్ధంగా ఎంత వచ్చిందో జిల్లాలో కానీ తిరుపతి జిల్లాలో కానీ ఎటువంటి సాంప్రదాయం లేదు, సజావుగా జరిగేది. కానీ ఐసీపీ ప్రభుత్వం వచ్చినట్టు ఆగడాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఓటర్లు ఫ్రీగా ఓటు వేసుకునే ఛాన్స్ ఇవ్వాలా? అందుకనే ఈరోజు 12 గంటలు అవుతున్నా కూడా ఇంకా 20% కూడా ఓటింగ్ జరగలేదని చెప్పి చెప్తా ఉన్నారు. జనాలు ఓటింగ్ రాకుండా ఉండేదానికి తిరుపతిలో చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని ఓటింగ్ బూట్ల దగ్గర ఉండుకోకుండా అలాగే ఏజెంట్లు కూడా అధికారులే బయటకు పంపించే విధంగా చేస్తా ఉన్నారు. పోలీసు యంత్రాంగం ఇది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఈ ఎలక్షనే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి అభ్యర్థి కంచెల శ్రీకాంత్ విజయం సాధ్యం. దానికే భయపడి ఈరోజు దొంగబోటు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఎవరైతే దొంగబోట్లు వేస్తారో వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళు రికమెండ్ చేసిన అధికారులకి మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బవసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.